नमस्ते ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శివాలయం అండి చాలా బాగుంటుందండి చాలా పెద్ద శివాలయం ఇది అది మీతో షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నాను మీ కోసమే నేను వెళ్ళానండి ఈ రోజు టెంపుల్ కి చాలా పెద్దది అది ఈ రోజు శివరాత్రి రోజు మీకు తీసి మీకు చూపించాలని చెప్పని ఈ రోజు అనుకోకుండా వెళ్ళానన్నమాట ఈయన వచ్చేసి రామకుమార్ రెడ్డి డ్రైవర్ అండి అన్న మాకు బాగా తెలుసు పరిచయము ఏఎస్ఏ గారండి ఈయన ఎస్కట్ లాగా వచ్చారు అన్నమాట వీళ్ళంతా రామకుమార్ రెడ్డి గారికి రామకుమార్ రెడ్డి గారు వాళ్ళందరూ ఉన్నా చూడండి ఇప్పుడు చూపిస్తారు రామకుమార్ రెడ్డి గారు ఉండి ఇక్కడ నుంచి నేను రామకుమార్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడుతున్నమాట నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ కొడుకండి వాళ్ళ పెద్ద భయం వాళ్ళు చాలా బాగా చేస్తున్నారండి ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి ఏందని పర్యవేక్షించడానికి వచ్చారు అది మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ అన్ని భోజనాలు అన్ని తయారు చేస్తున్నారండి ప్రజలకి వచ్చిన వాళ్ళందరికీ దూరం నుంచి కూడా చాలామంది వస్తున్నారు వాళ్ళందరినీ చూడటానికి ఎట్లా ఉంది ఏంటి సౌకర్యాలు అన్నీ ఎట్లా ఉన్నాయని అన్నీ పర్యవేక్షిస్తున్నారనమాట ఇక్కడ వాళ్ళందరూ వీళ్ళందరూ పెద్ద మనుషులే అనమాట ఈ ఊరి పెద్ద మనుషులు వీళ్ళంతా వీళ్ళందరూ పర్యవేక్షిస్తున్నారు వీళ్ళందరూ సమక్షంలోనే చేస్తున్నారనమాట ఇక్కడ అన్నదానం కూడా తయారు రెడీ చేసి పెట్టున్నారు అంత రెడీ చేస్తున్నారనమాట అన్నదానంకి వీళ్ళంటి గుళ్ళ చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ ఇది మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ శివరాత్రి సందర్భంగా మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వీడన్నీ తయారు చేస్తున్నారనమాట ఫుడ్ చూడండి ఆ ఫుడ్ అన్నీ అన్న కూడా తెలుసునమాట ఊరికి పెద్ద సంబంధించిన వీళ్ళంతా ఇక్కడ వచ్చేసి భోజనాలకు రెడీ అయిపోతున్నాయి అంతా రెడీ చేస్తున్నారు భోజనాలు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ భోజనాలు అన్నమాట రెడీ చేస్తున్నారు అన్ని తీసి పెడుతున్నారు అన్నమాట రెడీ అయిపోయినాయి భోజనాలు ఆల్రెడీ రెడీ అయిపోయి ప్రజలకి పెట్టడానికి చేస్తున్నారు అన్నమాట వడ్డించడానికని సర్వ్ చేయడానికని చూస్తున్నారు మొత్తము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్ వీడియో మొత్తం చూసేసేయండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ అన్నమాట లోపల టెంపుల్ ఇదంతా ఎంట్రన్స్ అది ఇదంతా లోపల అన్నమాట ఒకసారి చూసేసేయండి టెంపుల్ మొత్తము ఎంత చాలా పెద్దది చిన్న చిన్న టెంపుల్స్ లోపల చాలా చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ చూడాలండి ఇది కావాలి కాబట్టి మీకు షేర్ చేద్దామని అనిపించి ఎందుకో షేర్ చేశాను అంత చిన్న చిన్న టెంపుల్స్ అండి లోపలే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది లోపల అమ్మవారి టెంపుల్ ఉంది కామాక్షమ్మ తల్లి టెంపుల్ నందీశ్వరుడు కూడా పెద్దదండి చూపిస్తాను అది కూడా నందీశ్వరుణ్ణి చాలా బాగుంటుంది ఈ టెంపుల్స్ అన్నీ చిన్న చిన్నవి చాలా ముచ్చటంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చాలా బాగా కట్టారనమాట ఇక్కడ టెంపుల్ ఈయన వచ్చేసి పద్మనాభ రెడ్డి గారు పెద్ద బాబు అండి వాళ్ళ మనవడు అనమాట వాళ్ళు ఇద్దరు కూడా వచ్చారు వాళ్ళని కూడా తీసామన్నమాట వాళ్ళు ఊరి పెద్దలు కదండి వీళ్ళందరూ కలిసి చూస్తున్నారనమాట ఎట్లా ఉంది ఏంటి అని అంతా ఇప్పుడు వచ్చేసి ధ్వజస్తంభం అండి చాలా పెద్ద ధ్వజస్తంభము ఇది చాలా రోజులది చూడండి ఎంత బాగుందో ఆ రావి చెట్టు కూడా ఎంత పెద్ద రావి చెట్టు అనమాట ఆ రావి చెట్టు కిందే అనమాట పుట్టగూడ ఉంది అది మిస్ అయ్యింది ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం నేను మళ్ళీ మొత్తం క్లియర్గా తీసి చూపిస్తాను మీకు ప్రతి టెంపుల్ చాలా బాగుంటుందండి ఫేమస్ అండి ఈ శివాలయం మా ఊర్లో పెద్ద శివాలయం అనమాట ఇది ప్రతి ఇది అమ్మవారి టెంపుల్ అనమాట ఇక్కడ అమ్మవారు ఉంటారు చిన్న చిన్న టెంపుల్స్ అండి ఇక్కడ చూసి నందీశ్వర స్వామి చూపిస్తారు ఇప్పుడు నందీశ్వర స్వామి కూడా ఎంత పెద్ద ఆయన అనమాట చూడండి ఎంత బాగుందో సైడ్స్ కూడా చూపిస్తారు అన్నమాట మా హస్బెండ్ మొత్తం చూడండి ఎంత బాగా అలంకరించున్నారు ఆయన అక్కడ ఇక్కడ వచ్చేసి దీపాలు అన్ని పిండి దీపాలు పెట్టారు ఇవాళ శివరాత్రి కదండి శివరాత్రి సందర్భంగా దీపాలు అన్నీ పెట్టున్నారనమాట అన్ని రకాల దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడ ఈ పక్క పక్కన చిన్న చిన్న గుళ్ళు అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా టెంపుల్ చూడటానికి కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇది వచ్చేసి ఈ సైడ్ కూడా చూడండి నందీశ్వరుడు ఎంత పెద్ద నందీశ్వరుడు చాలా బాగున్నాడు అందుకని సైడ్ కూడా తీయమని చెప్పారనమాట మా హస్బెండ్ తీశారు చూడండి ఎంత బాగుందో కదా చూడటానికి మనకి చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ ఇప్పటి నుంచో తీయాలని నా కోరిక అది శివరాత్రి రోజు మీకు చూపించాలని చెప్పని ఆ దేవుడి సంకల్పం మీద నేను ఈరోజు తీసానండి మీ అందరికీ మీతో షేర్ చేసుకున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు చూసినట్లయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు చాలామంది మర్చిపోతున్నారు ప్లీజ్ ఇంక మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే చూడండి ఎంత బాగుందో ఇవన్నీ టెంపుల్ వచ్చిన జనాలకు ఇబ్బంది లేకుండా ఫ్రంట్ రేకులు కూడా వేశారనమాట ఇది ఎంట్రన్స్ శివాలయం వెళ్ళటానికి అండి దారి వే అనమాట ఎదురుగుంది ఇది వినాయకుడి టెంపుల్ నేనున్నాను కదా ఇక్కడ ఇది వచ్చేసి వినాయకుడి టెంపుల్ అనమాట చిన్నది చిన్న టెంపుల్ అనమాట లోపలే అండి ఈ క్యూలో నుంచి వెళ్ళాలన్నమాట శివాలయానికి ఇటు లోపలికి ఇటు వెళ్ళాలన్నమాట శివాలయానికి చాలా బాగా అలంకరించారండి దేవుడి దగ్గర అందుకే నేను మీకు బాగా చూపించాను దేవుణ్ణి కూడా ఇదంతా ఆ ప్రాంగణం అనమాట శివాలయం లోపల అంతమాట వాళ్ళందరూ భోజనాలకు అన్నిటికీ చీర్లు అయ్యి రెడీ చేస్తున్నాను అనమాట ప్రజలకు వచ్చిన వాళ్ళందరికీ ఇబ్బంది పడకుండా చూడండి ఎంత బాగా డెకరేషన్ చేస్తారు ఇది శివాలయం లోపల అనమాట శివుడు శివలింగము చూడండి ఎంత బాగా డెకరేషన్ చేస్తారు అంత అందంగా ఉంది కదా డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారు వచ్చిన ప్రజలు మన లోపల ఇబ్బంది పడకుండా చిన్న ఇంటికి లోపల గర్భగుడి కదండి ఇది అందుకని చెప్పని టెంకాయలు అన్ని బయట కొట్టమని చెప్తున్నారన్నమాట స్వామి ఇప్పుడు కష్టమని
అందరు చూ బయట కొట్టుకొని టెంకాయలు వచ్చి స్వామికి ఇస్తే పూజ చేసేసి చేస్తున్నారు, మనకి ఇస్తున్నారు టెంకాయ. అవి లోపల శివుడిని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, ఒక నిమిషం వెయిట్ చేయండి. ఇది వచ్చేసి చాలా బాగుందండి ఈ టెంపుల్, చూడండి ఎంత బాగా అలంకరించున్నారో. నేను ఒక చిన్న క్లిప్ తీసుకున్నా ఫ్రెండ్స్, మీకు అందరికి కనిపిద్దామని చెప్పి స్మాల్ క్లిప్ తీపించాను మా హస్బెండ్ చేత. బాగుంది కదా. ఇది వచ్చేసి పద్మనాభ రెడ్డి వాళ్ళ అబ్బాయి, మనవడు అనమాట ఆయన. ఆయన వచ్చేసి పద్మనాభ రెడ్డి గారి కొడుకు. వాళ్ళకి శాల్వాయి వేశారనమాట స్వామి అక్కడ. చూడండి ఇప్పుడు శివాలయం శివుడిని ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను మా శివయ్యని. చూడండి ఎంత బాగున్నాడో. ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్ అంటూ ఉండాలండి. ఓం నమ శివాయ అని అంటూనే ఉండాలండి. ఈరోజంతా చాలా మంచిదండి. మనం ఏమన్నా తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ పోతాయి అంటండి, పాపాలన్నీ పోతాయి అంట. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడు శివయ్య, ఎంత అందంగా ఉన్నాడు కదా, బాగా అలంకరించారనమాట. అందుకని మా హస్బెండ్ మీ అందరికీ అర్థమయ్యేలాగా బాగా నీట్గా తీశారనమాట. చూడండి ఇది నీట్గా సైడ్ నుంచి అనమాట కొంచెం మళ్ళీ క్లారిటీగా చూపిస్తారు. చూడండి ఇదంతా డెకరేషన్ ఎంత బాగా, బంతిపూలు అన్ని పూలతో బాగా అలంకరించారు నీట్గా. ఇక్కడ వచ్చేసి ప్రసాదం పెడుతున్నారండి. ఇక్కడ పొంగ పులిహారను కేసరి అండి. కేసరి మాత్రం సూపర్గా ఉందండి. అన్ని ఫ్రూట్స్తో కలిపి చేశారండి కేసరి, చాలా బాగుంది. యాపిల్ అవన్నీ తింటుంటే నోటి తెలుసు చాలా బాగుందండి. అవి ప్రసాదం తీసుకొని మేము పక్కకు వచ్చేసాం, ప్రసాదం తీసుకుంటా ఉన్నాం అన్నమాట. టెంపుల్ చూడండి ఎంత బాగుందో కదా, ఎట్లా ఉంది ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఈ టెంపుల్? నాకైతే చాలా ఇష్టమండి, అది మీతో షేర్ చేయాలని ఇన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను. అది ఇప్పుడు మీకు చేయించాలనుకుని శివరాత్రి రోజు మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి అమ్మవారు అండి. లోపల తీద్దామంటే జనాలు బాగా ఫుల్గా ఉన్నారు. నెక్స్ట్ టైం నేను కంపల్సరీగా తీస్తాను ఫ్రెండ్స్, తీసి మీకు క్లియర్గా చూపిస్తాను ప్రతి టెంపులు. చూడండి అన్ని చిన్న చిన్న టెంపుల్స్ అనమాట, నవగ్రహాలు కూడా ఉన్నాయండి. నవగ్రహాలు అన్నీ ఉన్నాయండి, చాలా బాగుంది ఈ టెంపుల్. ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అన్న ఉన్నారనమాట బయట, రామకుమార్ రెడ్డి గారిని తీసుకెళ్ళడానికి వచ్చున్నారు. అది మీతో షేర్ చేశారనమాట ఏసఐ గారు అనమాట. వీళ్ళు వచ్చారనమాట రామకుమార్ రెడ్డి గారికి ఎస్కట్లాగా ఎంత ఉన్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.